ఒకరోజు ఒక విచిత్రమైన కేస్ స్టడీ ఉంది బైబిల్లో. ఏమిటంటే అరణ్యంలో ఒక అన్యదేవతకి యాజకుడికి ఉండేవాడు ఆయన. అన్యయాజకుడు. అరణ్యం పేరు మిద్యాను. ఎవరో మీకు అర్థమైపోతుంది. ఇత్రు. ఆయన కూతురులు ఉన్నారు. కూతురులు ఉంటే అందులో కూతురు పేరు ఏం పేరు? సిప్పోరా. ఎవరు ఈ సిప్పోరా? మోసే గారి భార్య. ఏం జరిగిందో మనకు తెలుసు. ఫైట్ చెడగడం, స్త్రీలను కాపాడడం, ఆ రోజే ఒక మంచి ఫైటర్ అని అర్థం చేసుకోవడం, ఈయన ఒకప్పుడు ఎంపరర్ అని తెలిసిపోవడం, ఆ తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత వారింట్లోకి చేరుకోవడం, సిప్పోరాతో వివాహం జరగడం. ఎవరికి? మోసేకి. ఎప్పుడైతే వివాహం జరిగిందో మీరు గమనించండి, ఆ పాప సిప్పోరా అమ్మాయి ఎవరైతే ఉందో చిన్నప్పటి నుండి యెహోవా ఎరిగిన అమ్మాయా కాదు. వాళ్ళ నానెవరో తెలుసా? ఒక విగ్రహ సంబంధమైన వాతావరణానికి యాజకుడు. ఒక విగ్రహ సంబంధమైన వాతావరణానికి యాజకుడైతే, అలాంటి యాజకుడికి కూతురు పూజారి, పూజారికి కూతురైతే, పూజారికి కూతురుగా పుట్టిందంటే మరి ఈమె యొక్క విగ్రహారాధన వ్యవహారం ఎట్లా ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. అలాంటి వ్యవహారంలో బతికిన ఈవిడ, అలాంటి వ్యవహార శైలులు ఉన్న ఈవిడ మోసే గారిని పెళ్లి చేసుకుందట. గమ్మత్తు ఏంటంటే, మోసే గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మోసేని అర్థం చేసుకోవడమే కాదట, మోసే యొక్క దేవుణ్ణి కూడా అర్థం చేసుకుందట. పనికి వైపే కొన్నిసార్లు కొన్ని విషయాలు మర్చిపోతాం మనం. దేవుని పనులు బిజీ బిజీ బిజీగా తిరిగేస్తున్నాడు, బిజీ బిజీగా తిరిగేస్తున్న ఆయన ఒక విషయాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఏమిటది? కొడుకుకి సున్నతి ఇచ్చాడు. కొడుకుకి సున్నతి చేయలేదన్న సంగతి ఎప్పుడో మనసులో పెట్టేసుకుంది ఎవరు? సిప్పోరా. ఏమని మనసులో పెట్టుకుందంటే, మోసేని అర్థం చేసుకోవడమే కాదు, మోసే నమ్ముకున్న దేవుని కూడా అర్థం చేసుకుని, ఏ రోజుకైనా నా భర్తకి ఈ కార్యం వలన ప్రమాదం ఉందని, ఎప్పటికైనా పొంచి ఉందని అర్థం చేసుకున్న ఆమె అడుగు అడుగునా భర్తను కనిపెట్టుకుంటూ తిరుగుతుందట. ఏ రోజు ఏ ఏ వచ్చి మీద పడిపోద్దో, ఏ ప్రమాదం వచ్చి మీద పడిపోద్దని, ఒక అన్యుల దేశంలో పుట్టి, ఒక అన్యుల ఆచారంలో పుట్టి, ఒక పూజారి కూతురైనా ఆమె యెహో అని ఎంత బాగా అర్థం చేసుకుంటుంది చూడండి. ఆయన చిత్తాన్ని తెలుసుకోవడమే కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చిన భర్తకి ఏ రోజన్నా ప్రమాదం ఉందని అర్థం చేసుకున్న సిప్పోరా ఏం చేసిందంటే, నా భర్త యొక్క ప్రాణాలు కాపాడుకోవాలంటే నా భర్త యెహో నిబంధన స్థిరపరచాలి. భర్త ప్రాణాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుని లైసెన్స్ పిల్లల్లో ఉండవు. ఉదయాన్నే లేచిన వెంటనే ఏం చేస్తారు? ఓల్డ్ సినిమా కల్చర్ అది. ఏం చేసేవారు? ఆయన చూడరు మరి, ముందు ఇవి చూస్తారట. ఇవి చూసి ఇల్లు గిలక ఒక మౌత్ కిస్ ఇచ్చి ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఇంకా నేను ముక్కు దగ్గర ఏళ్ళు కూడా పెడతారు, బతుకున్నాడు లేడు అనేసి గట్టిగా ఉందని. ఇవి కాపాడడం గుర్తుపెట్టుకోండి. మీ భర్తల్ని కాపాడేది మీ మళ్ళీ ఉన్న లైసెన్సులు కాదు. మీ భర్త ప్రాణాలు నిండు ఆయుస్తో ఉండాలంటే మీకు సీక్రెట్ ఏంటో చెప్పనా? మీ భర్త దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నాడా లేదా ఎప్పటికప్పుడు మీరు కనిపెట్టుకుంటూ ఉండాలి. సడన్గా చచ్చిపోయాడు ఏంటంటే మరి చచ్చిపోతాడు, మరి సడన్గా పోయాడు ఏంటంటే ఎన్నో ప్లాన్ చేసుకున్నాడంటే మరి పోతాడు, మరి ఇలా జరుగుద్ది అని అనుకోలేదంటే జరుగుద్ది. మరి సిప్పుడు అంచనా వేసిందట, నా భర్తకు ప్రమాదం ఉంది, ప్రమాదం ఉంది, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చట్లేదు, ఎప్పటికైనా ప్రమాదం ఉంది, ఆయన నెరవేర్చినది నేను నెరవేర్చడానికి రెడీగా ఉన్నాను, ఆయనతో కూడా నిబంధన నేను ఎలుగెత్తి చెప్పేదానిలా ఉంటారని ఎప్పటికప్పుడే కనిపెట్టుకుంటూ తిరుగుతూ తిరుగుతూ వెంటనే ఆ సీన్లో నా భర్తను దేవదూత చంపడానికి ఈ కార్యం వల్లనే కనిపెట్టి ఉంటుందని ఈవిడికి ఎలా తెలిసింది చెప్పండి? ఈవిడికి ఎలా అర్థమైందో చెప్పండి. ఈవిడ ఎలా అర్థం చేసుకుందో చెప్పండి. అంటే ఈ విషయం బట్టి నా భర్తకు ప్రమాదం ఉందని ముందే పసిగట్టేసిందనమాట. కానీ భార్యలు ఎక్కువ మంది ఇంత లోతుగా ఆలోచించేవారు ఉన్నారు చెప్పండి. పర్సలో డబ్బులు ఉన్నాయా? ఇంకా బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉన్నాయా? ఇదే గొడవ తప్ప. సీటీ ఫుల్ ఫుల్గా తెచ్చాడా లేదా? ఇదే గొడవ తప్ప. ఇంకా ఏంటి చెప్పండి? ఉన్న సీరలు సరిపోలేదని కొత్త సీరలు తెమ్మని. ఇప్పుడు నేను ఒక కామెడీ మాట అంట, వీటికెళ్ళి ఎవరు బీరువాన్ని ఓపెన్ చేయండి, వెళ్ళి ఓపెన్ చేయ, కష్టపడే వరకు నాలుగు చేతులు ఉంటాయి.
ఇంటికి ఉన్న ఈవిడికి మాత్రం మూడు అర్రలు ఈవిడవే, ఒకటి రెండు మూడు నాలుగు. ఈడికి మాత్రం ఎక్కడో ఆ మూల నాలుగు జతలు అవే ఆడికి, ఎప్పుడు వేసుకున్నది వేసుకుని వేసుకున్నది వేసుకుని వేసుకుని ఈవిడికి మాత్రం ఉండవు సరిపో. ఏమాలోచిస్తున్నాను మీ భర్తల కొరకు, మీ భర్తల కొరకు మీరు ఆలోచించాల్సిన సీరియస్గా నేను చెప్తున్నాను. మహిళలు పెట్టుకున్న సభ కనుక మీకు చెప్తున్నాను నేరుగా మీ కొరకు. ఈ మధ్యాహ్న సెషన్లో మీ భర్తను గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత దాస్తున్నాడు, ఏ టైంకి వస్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు? ఇవి మాత్రమే కాదు, వీటన్నిటికన్నా ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది, మొదటిగా మీరు గ్రహించుకోవాల్సింది, నా భర్త దేవునికి విరోధంగా ఏమన్నా నడుస్తున్నాడా అని అబ్జర్వ్ చేసుకోవాలి. నీ తాళి ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉండేది, ఇందులో ఉండదట మరీ దేవుని చిత్తంలో ఆయన ఉన్నాడా లేదా, దేవునికి కాని పని, దేవునికి విరుద్ధమైన పని, దేవుని చిత్తం కానిది ఏదన్నా చేస్తున్నాడా అది అర్థం చేసుకుని వెంటనే ఆ చిత్తాన్ని నెరవేర్చాలట. గొప్ప మాట ఏంటో చెప్పనా, ఎన్ని తరాలు గతించిపోయినా, ఈ తరాలు ఎన్ని గతించిపోయినా ఊహకందని మాట ఒకటి అందట, ఈ సున్నతిని బట్టి ఇప్పుడు నాకు నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటమైన. చూసి ఎలా కలిపిందో, ఇప్పుడు నాకు భర్తవే, ఎప్పుడు నాకు భర్తవే, దేవుని చిత్తాన్ని ఎప్పుడు నెరవేరిస్తే అప్పుడయ్యా, ఇప్పుడు చెబుతున్నాను నేను, రక్త సంబంధమైన పెనిమిటివి. దేవుని నిబంధన నీలో జరిగితే నీ నిబంధనకి నా నిబంధనకి అర్థం ఉందంట చూడు. దేవుని నిబంధన జరిగించకపోతే మన నిబంధనలకి అర్థం లేదట. దేవుని సంగమా, దంపతులారా, ఎవరైతే కుటుంబ వ్యవస్థలో నడుస్తున్న వారు ఉన్నారో మీ అందరికీ నేను చెప్తున్నాను, మీ కుటుంబంలో ఉన్న పురుషులు ఎలా నడుచుకుంటున్నారో కనిపెట్టుకోవాల్సిన బాధ్యత మీదే. గమ్మత్తు ఏంటంటే మేమే నడం బ్రదర్ ఇంకా ఆన్లైన్ కనిపెడతాం అనుకుంటాము. అసలు బైబిల్ చదివే తల్లు ఉన్నారు, రోజు బైబిల్ చదువుతారు, రోజు తలగలు ఊపినారు, ఏమో చదవరు నాకు తెలుసు, ఏమీ చదవరు. ఏదన్నా మీ కాలు యాప నవ్వకపోతే చదువుతారేమో తప్ప బైబిల్ చదవకుండా నేను రోజును స్టార్ట్ చేయనండి అనుకునే తల్లులు ఉన్నారు. నీకు బైబిల్ ఎంత బాగా తెలిస్తే దేవుడు నీకు అంత బాగా తెలుస్తాడు. బైబిల్ దేవుని చిత్తం కనుక దేవుని చిత్తం నీకు ఎంత బాగా అర్థమైతే నీ భర్త దేవుని చిత్తంలో ఉండడం లేదో నీకు బాగా అర్థమవుతుంది. చదవాలి బైబిల్ని. ఎప్పుడైతే ఈ యొక్క జీవితాలను ఎప్పుడు చదవడం ప్రారంభించావో ఎక్కడెక్కడ ఎలా మసులుకోవాలి నీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను అంటాను, ఒక భార్య భర్తకి ఎందుకు ఇవ్వబడుతుంది? ఇందాక చదివాము, సాటి అయిన సహాయము. సాటి అయిన సహాయముగా ఉండడానికే భార్య ఇవ్వబడుతుంది. ఆ సాటి అయిన సహాయం దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చడానికి ఇవ్వబడింది. భర్త నెగ్లెక్ట్ చేసేవి ఏవైతే ఉన్నావో అవి ఫుల్ఫిల్ చేయడానికే భార్య సాటి అయిన సహాయముగా ఇవ్వబడింది. ఈ సాటి అయిన సహాయకుల లిస్టులో ఎవరు సరిపోతున్నారు? సిప్పోర సరిపోతుంది చూడండి. నిజమైన భార్య ఆవిడ, మోసేకు తగ్గ భార్య ఆవిడ, అవునా కదా? మోసేకు తగిన భార్య ఆవిడ, తగిన భార్య కనుక ఆయన చిత్తాన్ని అర్థం చేసుకుంది. ఇప్పుడు నేను అంటున్నాను, మీ ఇంటి పురుషులు ఏమేం చేస్తున్నారో ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వాళ్ళని కనిపెట్టుకోవాల్సిన బాధ్యత మీదే, మీరే చూడాలి. వివాహం ఎందుకు జరుగుద్దంటే వయసు అయిపోతుందనో, ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారనో, చేసుకోకపోతే ఏమైపోతామనో, ఇందుకు పెళ్ళిళ్ళు చేసుకోకూడదట. పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటే ఇద్దరూ కలిసి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే చేసుకోవాలట. అందుకే మనం పుట్టింది, అందుకే మనం పెళ్ళిళ్ళు చేసుకోవాల్సింది, అందుకే మన పిల్లలు కనాల్సింది కూడా, అందుకే మనం ఉన్నదే అందుకు, కుటుంబ వ్యవస్థ ఉన్నది ఈ ప్రకృతిలో ఆయన్ని మహిమపరచడానికి. అందుకే పెళ్ళిళ్ళు, అందుకే భార్య, అందుకే పిల్లలు, అందుకే సంసార జీవితం. తప్ప ఇంతకు మించి మీరు ఈ యొక్క జోన్లో మీరు వివాహ వ్యవస్థను ఆలోచిస్తే మీ కాపురాన్ని మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో అంత రివర్స్ జరుగుద్ది. మీరు కావాలంటే చూడండి, దేవుడన్న ఆయన్ని పక్కన పెట్టి మీరు ఎన్ని కోటలు కట్టుకుంటారో కట్టుకోండి, అవే మీ పేకమాళ్ళ కూలిపోతాయి తప్ప నెరవేరే అవకాశం లేదట.